నా పేరు జనగం భూపాల్ రెడ్డి. లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ డివిజన్ కౌన్సిల్ అధ్యక్షునిగా ఉన్నాను. ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేయనమనగా హైదరాబాద్ డివిజన్ ఎల్ఐసి ఏజెంట్ మిత్రులందరికీ ఆల్రెడీ తెలుసున్నది, మన 17వ జనరల్ బాడీ మీటింగ్ నవంబర్ 5వ తేదీ రోజు అనంతుల రామరెడ్డి గార్డెన్ నాగోల్ హైదరాబాద్లో జరుగుతుందని ఇంతకుముందే మేము తెలియజేయడం జరిగినది. ఈ సందర్భంగా మరొకసారి మీకు విన్నపం చేయడం ఏంటంటే, ప్రతి బ్రాంచ్ నుంచి హైదరాబాద్ డివిజన్లో ఉన్నటువంటి మొత్తం బ్రాంచ్లు, అన్ని బ్రాంచ్ల్లో కూడా మహబూబ్ నగర్, వికారాబాద్, హైదరాబాద్కు సంబంధించిన అన్ని బ్రాంచ్ల నుంచి కూడా ఏజెంట్స్ మిత్రులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని మన హైదరాబాద్ జనరల్ బాడీ మీటింగ్ను విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. మీ అందరికీ సందర్భంగా మనవి చేయాల్సినందుకు, మనం ఆల్రెడీ చాలా డిమాండ్స్ను మన ఎల్ఐసి మేనేజ్మెంట్ ముందు పెట్టడం జరిగింది. దాంట్లో కొన్నింటిని సాధించగలిగినా ఇంకా చాలా పెండింగ్లో ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మనం అత్యధిక సంఖ్యలో పాల్గొని మన డిమాండ్స్కు మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. అలాగే ఈరోజు ఎల్ఐసి చేయదలుచుకున్న కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి జిఎస్టీ అనేటువంటి ట్యాక్స్ ద్వారా విపరీతమైన భారం పడతా ఉంది. దీన్ని కూడా మనము మొదటి నుంచి కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అందులో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్స్ కానివ్వండి లేక సంబంధిత శాఖలకు కానివ్వండి చాలాసార్లు విన్నపం చేయడం జరిగింది ఎల్ఐసి ప్రీమియం మీద జిఎస్టీని తొలగించాలని. ఎందుకంటే సాధారణంగా మనలాంటి డెవలప్ అవుతున్నటువంటి భారతదేశం లాంటి దేశంలో మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా ఇన్సూరెన్స్ చేయడానికి ఉత్సుక చూపిస్తారు. మరి అలాంటి వాళ్లకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఎల్ఐసి తీసుకుంది. దానికి తోడుగా భారత ప్రభుత్వం కూడా చేయుతనిచ్చి వారు కడుతున్నటువంటి ఎల్ఐసి ప్రీమియం పైన జిఎస్టీని తొలగించి వాళ్ళు వాళ్ళ కుటుంబానికి పూర్తి రక్షణ కల్పించుకునే అవకాశాన్ని సులభతరం చేస్తే బాగుంటుందని మా లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నోసార్లు విన్నవించడం జరిగింది. దానిలో భాగంగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, తక్షణమే ఏదైతే భారంగా మారినటువంటి ఎల్ఐసి ప్రీమియం పైనటువంటి జిఎస్టీని తొలగించి ఈ ఇన్సూరెన్స్ రంగానికి చేయుతనిచ్చి ప్రతి సాధారణ పౌరు నుంచి ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబానికి ఒక రక్షణ కల్పించుకునే అవకాశాన్ని సులభతరం చేసి కల్పించాలని భారత ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లే కాకుండా ఈ మధ్యకాలంలో ల్యాప్స్ అయిన పాలసీలను 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల ఉన్నటువంటి టైంను 2 సంవత్సరాలకు మార్చడం జరిగింది. దానివల్ల చాలామంది కస్టమర్స్ నష్టపోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే సరైన ఇన్కమ్ లేనటి వాళ్ళు, నిర్దిష్టమైన ఇన్కమ్ లేని వాళ్ళు, లేదంటే ఒక రెగ్యులర్ ఇన్కమ్ లేనటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు సమాజంలో. వాళ్ళు కొన్ని సందర్భాల్లో ప్రీమియం మానేసి మళ్ళీ తర్వాత రెన్యువల్ చేసుకుందామనే ఉద్దేశంతో ఉన్నప్పటికీ వాళ్ళకు రెన్యువల్ పీరియడ్ను 2 సంవత్సరాలకు కుదించడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఇంతకుముందు గడువు ఏదైతే 5 సంవత్సరాల వరకు రెన్యువల్ చేసుకునే అవకాశం ఉండినో దాన్ని మళ్ళీ పునరుద్ధరించి ఎల్ఐసి కస్టమర్స్ అందరికీ న్యాయం చేయాలని మేము కోరుతూ ఉన్నాం. అలాగే చాలా డిమాండ్స్ కస్టమర్స్ సందర్భించి, కస్టమర్ రిలేషన్స్లో కానివ్వండి, ఇంకా మిగతా వాటిలో కూడా ఇంకా మెరుగుపరిచి బయట ఉన్నటువంటి కంపెనీలకు కూడా ఎల్ఐసిని ఇంకా ముందుంచాలని మేము ఎల్ఐసి మేనేజ్మెంట్ మనవి చేస్తూ మరొక్కసారి మన హైదరాబాద్ డివిజన్లో ఉన్నటువంటి సమస్త ఏజెంట్ మిత్రులకు తెలియజేయమనగా, మీరు 5వ తారీఖు జరిగే మన జనరల్ బాడీ మీటింగ్లో అత్యధిక సంఖ్యలో పాల్గొని దిగ్వ్యం చేసాం వల్ల మనకు ఉన్నటువంటి శక్తి పెరుగుతుంది. ఆ రోజు అక్కడున్న సౌకర్యాలు కూడా చాలా చేశాం. ఆ రోజు 10 గంటలకు మీటింగ్ స్టార్ట్ అవుతుంది. పొద్దున బ్రేక్ఫాస్ట్ సౌకర్యం ఉంటుంది, మధ్యాహ్నము భోజన సౌకర్యం ఉంటుంది, ప్లస్ సాయంత్రం స్నాక్స్ ఉంటాయి. మనం చాలామంది మంచి ప్రాముఖ్యత కలిగినటువంటి విజ్ఞానం కలిగినటువంటి వ్యక్తులను కూడా పిలుస్తున్నాము. మన ప్రొఫెషన్కి సంబంధించి అలాగే సమాజానికి సంబంధించి చాలా విషయాలు చెప్పే వ్యక్తులను కూడా పిలుస్తున్నాం. కనుక ఈ సభలో మీరందరూ పాల్గొని అవన్నిటినీ మీరు విని మీకున్నటువంటి విజ్ఞాన్ని ఇనుమడింపజేసుకొని ప్రొఫెషన్లో రాణించాలని మేము కోరుతున్నాం. అలాగే లియాఫీ పిలుపు మేరకు మీరంతా కూడా ఎప్పుడు స్పందించి ప్రతి మీటింగ్కు వచ్చి మన ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ చేయుతనిచ్చినట్టయితే మనం ఇంకా ముందుకు పోతామన్న ఉద్దేశంతో ఈ విజ్ఞాపన చేయజరుగుతుంది. కాబట్టి మరొకసారి మీ అందరికీ మనవి చేద్దంటే, రేపు 5వ తారీఖు నవంబర్ అనంతుల రామరెడ్డి గార్డెన్ నాగోల్లో జరిగే మన 17వ సర్వసభ్య సమావేశానికి అత్యధికంగా పాల్గొని సభను దిగ్వ్యం చేయాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.